హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో కొంతమంది మన ఇండియాని మిగతా డెవలపింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తూ విమర్శిస్తారు. నిజానికి అలా విమర్శించినప్పుడు మన ఇండియా యొక్క గొప్పతనం, అదేవిధంగా మన ఇండియాలో జరిగిన కొన్ని అద్భుతాలు అనేవి మనం మర్చిపోతాం. మనందరికీ తెలుసు, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుందని. అంతేకాదు, అంతకుముందు బ్రిటిషర్స్ మనల్ని ఎలాంటి పొజిషన్లో వదిలేసి వెళ్ళిపోయారన్నది కూడా మనకు తెలిసిన విషయమే. మిగతా ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి చాలా తక్కువ సంవత్సరాలే అయ్యింది. ఎన్నో అద్భుతాలు మన భారతదేశం సొంతం చేసుకుంది. మనం మన భారతదేశాన్ని మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశానికి ఉన్నంత గొప్ప నాగరికత ఏ దేశానికి లేదు. అంతేకాదు, ఇది గత 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న గొప్ప నాగరికత మన భారతదేశానికి మాత్రమే సొంతమైంది. 18th సెంచరీలో బ్రిటిషర్స్ మన దేశం నుంచి చాలా నిధులు, బంగారాలు, ధాన్యం, వస్తువులు, ఇలాంటి ఎన్నో మొదలైనవి, ఎన్నో విలువైన వస్తువులు మన దగ్గర నుంచి దోచుకున్నారు. ఇవన్నీ దోచుకొని మనల్ని ఒక పేద స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు. అయినా ఇలా అంత పేద స్థితిలో ఉన్న ఈ తక్కువ సమయంలోనే మనం చాలా సొంతం చేసుకున్నాం. అంతేకాదు, మన భారతదేశం ప్రపంచ బిలియనియర్ జాబితాలో 2వ స్థానం సొంతం చేసుకుంది. యుఎస్ఏ, జపాన్, స్విట్జర్లాండ్ ఈ 3 దేశాల్లో ఉన్న బంగారం అంతా కలిపితే మన దేశంలో ఆడవారు వేసుకున్న బంగారంతో సమానం. అంటే చూసుకోండి మన భారతదేశం ఎంత గొప్పదో. ఈ ప్రపంచం అంతట్లో మన భారతీయులు మాత్రమే ఎక్కువ కష్టపడి పనిచేసేవారు. అంతేకాదు, 2020వ సంవత్సరంలో ఒక ఎస్టిమేషన్ ప్రకారం 25% ఆఫ్ వర్క్ ఫోర్స్ అన్నది మన భారతదేశం సొంతం చేసుకుంది. ఈ యొక్క భారతీయుల కష్టం బెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని మన ఇండియాకి గొప్ప పేరు కూడా తెచ్చింది. సో మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనందరికీ పై వాల్యూ తెలిసే ఉంటుంది. అయితే ఈ పై వాల్యూ కనిపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే మన భారతీయుడు, అతని పేరు బుద్ధాయన. అంతేకాదు, ఈయనే మొట్టమొదటిసారిగా పైథాగరన్ థియరంని ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి. అది కూడా 6th సెంచరీలో. దాని తర్వాత యూరోపియన్ మ్యాథమెటిక్స్ దాన్ని పైథాగరస్ థియరం కింద కన్వర్ట్ చేశారు. సో మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్రపంచ గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలా అన్నారు, మనం నిజంగా ఇండియన్స్కి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైనా లెక్క పెట్టాలి అన్న ఆలోచన కేవలం ఒక ఇండియన్స్ వల్లే మనకు సాధ్యమైంది అని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, మన ఇండియాయే నెంబర్ సిస్టమ్ అనేది కనిపెట్టింది. అంతేకాదు, 0 లేకుండా ఎటువంటి లెక్క చేయడం అయినా చాలా కష్టం. ఈ 0ను కనిపెట్టింది కూడా మన ఇండియనే. అది మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. అతను ఎవరో కాదు, ఆర్యభట్ట. మన ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ గారు మన అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చెస్ కనిపెట్టింది ఎవరో కాదు, మన ఇండియన్సే. కేవలం మన ఇండియన్స్ కనిపెట్టిన ఒక గేమ్ యావత్ ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ గేమ్ కింద చెప్పుకుంటున్నారు. మన భారతదేశాన్ని ఏమాత్రం తక్కువ చూపు చూడవసలేదు. ఎందుకంటే ఎక్కువ సైంటిస్టులు మరియు ఇంజనీర్లు ఉన్న దేశంలో 2వ స్థానంలో నించుంది మన భారతదేశం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన భారతదేశంలో ఎంతమంది మేధావులు ఉన్నారో. మనందరికీ తెలుసు, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది, అంటే 365 రోజులు. ఈ టైంని యాస్ట్రానమర్ స్మార్ట్ అనే వ్యక్తి కనిపెట్టారు. కానీ మన భారతీయ శాస్త్రవేత్త భాస్కరాచార్య అనే వ్యక్తి 5th సెంచరీలోనే కనిపెట్టారు. ఇది మన ఇండియా యొక్క గొప్పతనం. సో ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.